ఆశ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య వసతుల కల్పనకు చొరవ చూపిన కొత్తూరు యూత్ ఫోర్స్ సభ్యుల కృషి ఆదర్శనీయమని ఎంఈఓ జగన్నాథం ప్రసాదరావు అన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని కొత్తూరులోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కొత్తూరు యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్మించిన వంటశాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వంటశాల భవన నిర్మాణానికి సహకరించిన కొత్తూరు యూత్ ఫోర్స్ సభ్యులను ఆయన అభినందిస్తూ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసాదరావు మాట్లాడుతూ, ప్రభుత్వ విద్యకు ప్రభుత్వం పక్కా ప్రణాళికను ప్రవేశపెట్టిందని, దీని ద్వారా వివిధ పథకాలను రూపొందించారన్నారు. నవరత్నాలలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పథకాలు అమలయ్యే విధంగా చేస్తుందన్నారు. జూన్ నెలలో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఆనంద వేదిక అనే కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. అలాగే జూలై నెలలో నో బ్యాగ్ డే కార్యక్రమాన్ని రూపొందించి విద్యార్థులకు ఆనందకరమైన ఆహ్లాదమైన విద్యను ఆరోగ్యాన్ని అందిస్తుందన్నారు. ఆగస్టు నెలలో ప్రభుత్వం విద్యార్థులకు కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి కళ్ళద్దాలను పంపిణీ చేసిందన్నారు. జనవరి నెలలో అమ్మఒడి పథకాన్ని ఏర్పాటు చేసి ఒక్కొక్క విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున తల్లుల అకౌంట్లో పడే విధంగా ప్రభుత్వం చొరవ చూపిందన్నారు. ప్రస్తుతం ఫిబ్రవరి నెలలో నాడు నేడు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. పాఠశాల విద్యలో అభివృద్ధిలో ప్రజలందరినీ భాగస్వాములు చేయడానికే తల్లిదండ్రులతో ఎస్ఎంసి కమిటీలను ఏర్పాటు చేసిందన్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ సభ్యుల సహకారంతో పాఠశాలల అభివృద్ధి సాగించాలని ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం అన్నారు. కొత్తూరు యూత్ ఫోర్స్ సభ్యులు పాఠశాల అభివృద్ధికి సహకరించి పాఠశాలను ఆదర్శంగా తీసుకొని అభివృద్ధి చేయడం అభినందించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తూరు యూత్ ఫోర్స్ గౌరవాధ్యక్షులు తమ్మినేని వెంకటరెడ్డి, అధ్యక్షులు కోడూరి పెద్దిరెడ్డి, సభ్యులు తమ్మినేని సుజాత, అత్యాల రవి, నరాల రామాంజనేయులు, యాళ్ళ కృష్ణారెడ్డి, రామచంద్రారెడ్డి, ప్రభాకర్, ఆజాద్, వార్న్, బాలాజీ, వెంకటేష్ రెడ్డి, దశరథ, నరాల శ్రీనివాసరెడ్డితో పాటు కొత్తూరు యూత్ ఫోర్స్ సభ్యులు, గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. వంటగది ప్రారంభోత్సవ కార్యక్రమానికి రచించినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి గారు, అలాగే మరి కొత్తూరు యూత్ ఫోర్స్ మరి అధ్యక్షులు మరి గౌరవ అధ్యక్షులు వెంకారెడ్డి గారు, అలాగే అధ్యక్షులు ప్రభుత్వం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టింది. వాటిలో నవరత్నాల్లో భాగంగా పాఠశాలల అభివృద్ధిలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా జూన్ నెలలో మరి ఆనంద వేదిక అనేటువంటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. తర్వాత జూలై నెలలో నో బ్యాక్ డే అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే ఆగస్టు నెలలో మరి వైఎస్ఆర్ కంటి వెలుగు అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు జనవరి నెలలో అమ్మఒడి అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఫిబ్రవరిలో నాడు నేడు అనేటువంటి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఇలా విద్యా వ్యవస్థలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు మరి ప్రభుత్వం చేపడతా ఉంది. మరి వీటిలో భాగంగా ప్రజలందరినీ కూడా భాగస్వామ్యులు చేయాలనే ఉద్దేశంతో టీఎంసీ పాఠశాల మేనేజింగ్ కమిటీ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అన్ని పాఠశాలల్లో కూడా చైర్మన్స్, వైస్ చైర్మన్స్, మెంబర్స్ అనేటువంటి ఎన్నుకొని వారి ద్వారా పాఠశాలల్లో భాగస్వాములు చేసి వారిని మరి పాఠశాల డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. యూత్ ఫోర్స్ అనేటువంటిది చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు ఆ బిల్డింగ్ అనేటువంటిది బాగాలేదు, అది చేస్తాం మన పరిధిలో ఉంది కాబట్టి. అలాగే ఇప్పుడు పిల్లలు ఆటలాడుకోవాలంటే కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. ఏదైనా పక్కన ఏదైనా సైట్ కానీ అలాంటిది ఏదైనా ఉంటే మీరు ప్రపోజల్ పెట్టుకుంటే రాబోయే రోజుల్లో మరి ప్రభుత్వం కూడా వాళ్ళకి ఆడుకునేటువంటి బలాలు అలాగే ప్లే గ్రౌండ్స్కి సంబంధించినటువంటి విషయాలు కూడా చేపట్టబోతుంది. మరి మీరు ఆదర్శంగా మీరు ఈ పాఠశాల తీసుకోవడం కూడా చాలా సంతోషకరం. మీరు ఇంకా డెవలప్మెంట్స్ అనేటువంటి రావాలి. కమిటీలు, పాఠశాల ఈ రెండు కలిస్తేనే ఏదైనా సరే డెవలప్మెంట్ అనేటువంటివి జరుగుతాయి. మరి మీరందరూ ఏంటంటే ఈ కార్యక్రమాన్ని చేసినందుకు మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం